Hi friends, welcome back to my single channel. Ippudu blouse front part ki darts ela marking cheskovali lining blouse ki ela stitch cheyal anedi meeku chupisthanu ippudu. Munduga lining paina marking cheskovali open side nunchi middle ki folding cheskoni kachchu kosam oka 1 inch extra odarkoni dart podu marking cheskovali. Alage shape belt daggara kuda same ade vidhanga marking cheskovali. Man talapatti tho measurements teeskokandi uksulu pattini upayoginchukoni డాట్ మిడల్ పెంత అవుతుందో లూజ్ ఎక్కడి నుంచి అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ టూ డాట్స్కి మిడిల్ నుంచి కట్గా థర్డ్ డాట్ వేసుకోవాలి. ఈ టూ డాట్స్కి మిడిల్లో గ్యాప్ అనేది 1.5 inch అనేది గ్యాప్ వదులుకోవాలి. డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. కాబట్టి మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకున్నట్లయితే మనకి డాట్స్ చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు రెండో వైపు. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి నేను ప్రతి పాయింట్ చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకదానిపై ఒకటి వేసుకుని ఒకసారి పైన టచ్ చేసినట్లయితే మనకి రెండో వైపు మార్కింగ్ అనేది లైట్గా వస్తుంది. కాబట్టి ఆ మార్కింగ్ పైన ఒకసారి డ్రా చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. నాకు షేప్ పెర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఒక 1 inch మాత్రం మిడిల్లో గ్యాప్ అనేది వదులుకోవాలి డాట్ మిడిల్లో. ఇప్పుడు నేను లైనింగ్ బ్లౌజ్కి రాంగ్ సైడ్ వేస్తున్నాను లైనింగ్స్ని, ఎందుకంటే హెమ్మింగ్ వర్క్ చేస్తాం కాబట్టి. హెమ్మింగ్ వర్క్ చేయము అనుకునే వాళ్ళు రైట్ సైడ్ వేసుకొని లైనింగ్ని చుట్టూరు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగానికి ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. చుట్టూరు కూడా ఈక్వల్గా సరిపోతుంది లేదా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ ఒకసారి రాకుండా చూసుకుంటూ ఈ విధంగా సర్దుకోవాలి, ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ అవి వస్తుంటాయి, అవి రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా ఈక్వల్గా సర్దుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది, మీరు ఈజీగా మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవచ్చు కట్ చేసుకొని. ఇదిగా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి, మనకు నీట్గా ఉంటుంది, అలాగే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఖర్చు అనేది ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి డాట్ ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 times అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 dots మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd dot వేసుకోవాలి. మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు 4th dot బ్లౌజ్ కట్ చేసుకొని వేసుకోవాలి, అప్పుడు మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టేసి తీసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా 2 వేసుకోండి, రైట్ సైడ్స్ 2 కూడా. ఇవి 2 sides కాబట్టి మిడిల్లో కట్ చేస్తున్నాను కింద. ఇప్పుడు లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవుగా ఉండే షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి లైనింగ్ వైపు నుంచి. ఇప్పుడు చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద దాటేప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయిన్ చేసినప్పుడు. మీకు ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంటే కట్ చేసుకోవాలి. మనకి తాళ్ళపట్టి కాబట్టి రెండు కూడా వేసుకోవాలి, లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కూడా. మనకి ఎక్స్ట్రా పట్టి వస్తుంది. ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోండి. స్ట్రైట్గా కింద ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చివరి వరకు కూడా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు సైడ్ జోన్స్లో ఎక్కువ వస్తే ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వస్తే ఏం చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలామందికి అక్కడ డౌట్ అడుగుతున్నారు కదండి సైడ్ జాయింట్స్. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఫుల్ బ్లౌజ్లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. మరీ వెడల్పు లేకుండా ఈ విధంగా సరిపోయే విధంగా ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. రెండు క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. కింద రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా కట్ చేయాలి. రౌండ్ అనేది మనకు పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.